మిత్రులకు శ్రేయోభిలాషులకు వందనం, శుభావివందనం, శుభోదయం. ప్రస్తుతం ఈ వీడియో చేయడంలో నా ఉద్దేశ్యం ఒక మంచి మాటను గురించి తెలుసుకోవడం. ప్రస్తుతం దేశ కాల పరిస్థితులను బట్టి నేటి యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి ఒక మూడు మాటలు చెప్పదలుచుకున్నాం ఈ ఒక మంచి మాట ద్వారా. ఈనాటి మంచి మాట ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులు నిన్న. మనకు భగవంతుడు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇచ్చాడు. వాటిలో పంచ జ్ఞానేంద్రియాలలో నయనం ప్రధానం అన్నారు. ఆ తరువాత మాట, పెదవిపై వచ్చే మాట. అది ఒక సూక్తి కావచ్చు, ఒక దుష్ట శక్తితో కూడిన మాట కావచ్చు. ఎందుకంటే తన కోపమే తన శత్రువు అన్నాడు. కోపంలో మనం మన నోటిని హద్దులో పెట్టుకోలేము. మన పెదవులు ఏవో మాట్లాడేస్తాయి. అదే సందర్భంలో భగవంతుని ప్రార్థించడానికి, కొలవడానికి మన పెదవులు వాడుతాం. కాబట్టి మన పెదవులు ప్రార్థించడానికి వాడుతూ ఉంటాం. ఈ నోటి మాట, పెదవులపై వచ్చే మాట కూడా పంచేంద్రియాలకు సంబంధించిందే. అయితే కర్మేంద్రియాలలో ముఖ్యమైనవి చేతులు. భగవంతుడు మనకు ఈ రెండు చేతులు ఇచ్చినది కష్టపడి పనిచేయడానికి. మనం సంపాదించిన దానిలో కొంత పరులకు దానం చేయడానికి. దానం చేసేటప్పుడు మన చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది, తీసుకునే వాళ్ళ చెయ్యి క్రింద ఉంటుంది. అలాగే సహాయం చేయడం, మన చేతనైన సహాయాన్ని ఇతరులకు చేయడం. పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు పెద్దలు. కానీ ఈనాటి మంచి మాట, ఒక అద్భుతమైన మాట, ప్రార్థించే పెదవుల కంటే, చూసారా, సహాయం చేసే, ఆదుకునే, దానం చేసే హస్తాలు మిన్న, హస్తాలు గొప్ప. ఈ మాట ఎవరు చెప్పారు? మీ అందరికీ తెలుసు మదర్ థెరిస్సా గురించి. మదర్ థెరిస్సా ఈ రెండు మంచి మాటలను మనకు తెలిపారు. మనకు చెప్పడం కాదు, ఆమె ముందు ఆచరించి తరువాత చెప్పారు. ప్రాక్టీస్ బిఫోర్ యు ప్రీచ్ అంటారు. ప్రీచ్ అంటే పరులకు చెప్పడం. పరులకు చెప్పడానికి ముందు మనము దేన్నైనా ఆచరణలో పెట్టాలి. ఆచరించి చూపినప్పుడే మనకు చెప్పే హక్కు, అధికారం వస్తుంది. లేకపోతే ఎలా వస్తుంది? మదర్ థెరిస్సా గురించి ఒక రెండు మాటలు
నాకు తెలిసిన రెండు మాటలు ఒక ప్రముఖ భారతీయ జర్నలిస్ట్ ఖుష్వంత్ సింగ్ మదర్ తెలిసాను ఒకసారి ప్రత్యక్షంగా ఆమెను కలిసి ప్రత్యక్షంగా ఆమె గురించిన కొన్ని ముఖ్య విషయాలను సేకరించారు వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచదల్చుకున్నాను మదర్ తెరిసా మన దేశీయురాలు కాదు అందరికీ తెలుసు ఆమె ఒక విదేశీయురాలు ఆమె యూరప్ ఖండంలోని యుగోస్లావియా దేశంలో జన్మించారు ఎలాంటి కుటుంబంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో మధ్యతరగతి కుటుంబం ఎలా ఉంటుందో మనకు చెప్పే అవసరం లేదు మధ్యతరగతి కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుంది ఆస్తి జానెడు ఆశ మూరడు చూసారా ఇప్పుడు గొర్రె తోక ఉంది ఎంత ఉంటుంది ఇంతే ఉంటుంది అది ఎప్పుడు గొర్రె తూక తోక గొర్రె తోకను ఇలా ఊపుతూనే ఉంటుంది చిన్న తోక ఊపుడు ఎక్కువ మన పరిస్థితి అంతే ఆవు తోక చాలా పొడు ఉంటుంది కానీ అది అవసరమైతే తప్ప తోకను ఊపదు తనకేదైనా ముఖం మీదో శరీరం మీదో ఏదైనా ఈగలో దోమలో చికాకు పరిచినప్పుడు అది తోకతో వాటిని పారద్రోలుతుంది ఇక మదర్ టెరిసా సామాన్య కుటుంబంలో జన్మించింది ఆమె వయసు పెరిగే కొద్దీ ఆమెలో ఒక అద్భుతమైనటువంటి ఆలోచనలు వచ్చాయి తాను ఏదైనా చేయాలి ఈ సంఘానికి ఈ ప్రపంచానికి తాను ఏదైనా మంచిని చేసి మార్గదర్శకం ఇవ్వాలి అనే ఆలోచన 10 సంవత్సరాల్లో వచ్చింది 10 సంవత్సరాల్లో ఎవరైనా పిల్లలు ఆడపిల్లలు ఏదో ముచ్చటలు ఆడుకుంటూ తమాషాగా పాటలు పాడుకుంటూ ఎగురుతూ స్వేచ్ఛగా ఉంటారు కానీ మదర్ తెరిసా అలా కాదు 10 వయసులోనే ఆమె మనసులో ఒక మొగ్గ వికసించింది ఏంటది ఏదైనా చేయాలి ఏదైనా సాధించాలి ఈ మానవ జన్మ చాలా సర్వోత్కృష్టమైనది ఈ మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలనే ఒక గొప్ప ఆలోచన వచ్చింది చూడండి ఆ తర్వాత వయసు పెరిగే కొద్దీ చదువుకుంటూ 16 ఏళ్ళు వచ్చేసరికి ఏ కన్నె పిల్లకైనా అచ్చట్లు ముచ్చట్లు షోకులు ఉంటాయి కానీ ఇలాంటివేవీ లేవు మదర్ తెరిసాలో 16 ఏళ్ల వయసులో ఆమె మనసులో ఒక దృఢమైన కోరిక కలిగింది ఏమది తానొక సన్యాసినిగా మారాలని తన జీవితం సేవకే అంకితం చేయాలంటే వివాహం ఉండకూడదు తాను సన్యాసినిగా మారాలని నన్ ఇంగ్లీష్లో నన్ అంటారు నన్గా మారాలనే ఒక దృఢ నిశ్చయం ఏర్పడింది విచిత్రం కదా ఏ కన్యపిల్లైనా 16 ఏళ్ల వయసులో ఒక మంచి యువకునితో వివాహం చేసుకుని సాంసారిక జీవితం చేయాలని కోరుకుంటుంది 16-18 ఏళ్ల వయసు మధ్యలో కానీ ఈమె అలాంటి వయసులో యవ్వనంలో ఎన్నో కోరికలు ఎన్నో ఆశలు
సో కళ్యాణ మంటపంలో అడుగు పెట్టాల్సినటువంటి మదర్ తెరిసా ఈ ప్రపంచమనే విశాల ప్రపంచములో అడుగు పెట్టింది. ఒక సన్యాసి కావాలని సన్యాసిగా మారి కృతనిశ్చయంతో ప్రజాసేవకై అట్టడుగు వర్గాలకై బలహీన వర్గాలకై పేద ప్రజానీకం కోసమై ఆమె ఒక సన్యాసినిగా మారింది. తరువాత ఆమె ఒక కాన్వెంట్ లో టీచర్ గా ప్రిన్సిపల్ గా పనిచేసింది. ఆమెకు ఉన్నదున్నట్లే బుద్ధునికి కలిగినట్లు జ్ఞానోదయం కలిగింది. నా జన్మ కారణం ఒక టీచరు ఒక ప్రిన్సిపల్ గానో ఒక కాన్వెంట్ లో ఉండిపోవడం కాదు, ఏదైనా చేయాలి. ఆమె యొక్క తపన గమనించినటువంటి క్రిస్టియన్ మిషనరీ ఆమెను మన భారతదేశానికి మన హిందూ దేశానికి ఒక ప్రతినిధిగా దైవ ప్రతినిధిగా మన దేశానికి పంపారు. మన దేశానికి వచ్చిన తరువాత మన దేశంలో ముఖ్యంగా కోల్కతాలో అడుగుపెట్టింది. కోల్కతా అంటే చాలా భయంకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి పట్టణం. 100 రూపాయలకు అక్కడ హత్యలు చేస్తారు. ఎక్కడ చూసినా దుర్మార్గం, రౌడీయిజం, పెద్ద పట్టణం. ఆ పట్టణంలో అక్కడక్కడ పేద ప్రజల నివాసాలు, మురికి కాలువల పక్కన నివసించేవాళ్ళు అనారోగ్యంతో పేదరికంతో ఉండడానికి ఇంత గూడు లేక, తినడానికి ఇంత గూడు లేక, కట్టుకోవడానికి ఇంత వస్త్రం లేక ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి స్వయంగా వెళ్ళి వాళ్ళ దుస్థితులను పరిశీలించింది. అప్పుడు ఆమెకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. నేను ముందుగా ఇలాంటి ప్రాంతాలలో ఉన్న పేద ప్రజలకు సేవ చేయాలి. ప్రార్థనలు ముఖ్యం కాదు, దైవ ప్రార్థనలు ఒక భాగమే, చర్చికి వెళ్ళడం ఒక భాగమే, కానీ దానికంటే ముఖ్యమైనది అంటే ఈ పెదవులతో దైవాన్ని ప్రార్థించే దానికంటే ముఖ్యమైనది ఈ చేతులతో, దైవము నాకిచ్చిన ఈ చేతులతో పేద ప్రజలకు సేవించాలి. వాళ్ళ కష్టాలను సాధ్యమైనంత వరకు తొలగించాలి. వాళ్ళ కన్నీటిని కొంచెమైనా నేను చూడవాలని 18-27 మధ్యలో ఆమె అలాంటి ప్రాంతాలు, ఆ ప్రాంతాలలో రౌడీలు ఉండేవాళ్ళు, తాగుబోతులు ఉండేవాళ్ళు, గుండాలు ఉండేవాళ్ళు, పేద ప్రజలు ఉండేవాళ్ళు, అలాంటి ప్రాంతానికి వెళ్ళి ప్రజాసేవ అందించాలని నిర్ణయించుకుంది. కానీ ఆమె వయసు ఎంత, మంచి యవ్వనంలో ఉంది. అందులో ఒక విదేశీయ వనిత, విదేశీయ వనితల కట్టుబాట్లు మనకు తెలుసు. వాళ్ళు నిండుగా వస్త్రాలు ధరించరు, ఏవో చిన్న పొట్టి వస్త్రాలు ధరించే అలవాటు. అలా పొట్టి వస్త్రాలతో అలాంటి దుర్మార్గమైన ప్రాంతాలకు వెళితే ఆమె జీవితం నాశనం కాకపోతుందా? తప్పక అవుతుంది, దుర్మార్గుల చేతిలో బలి అవుతుంది. అందుకే మదర్ తెరిసా ఆ పొట్టి దుస్తులను పరిత్యజించింది. భారతీయ వనితలు ధరించే చీరలు, అందులో పొట్టి చీరలు కాదండి, ఏదో 3 గజాలు 4 గజాల చీరలు కాదు, 8 గజాల చీరలు.
తెల్లటి చీరలు దానికి నీలి అంచు బ్లూ బోర్డర్డ్ వైట్ శారీస్ ని ఎన్నుకుంది అది కూడా దాదాపు 8 మీటర్ల చీర ఎంత బరువు ఆ చీరను ధరించి ఆ చీర ధరించినప్పటికీ కొన్ని అందమైన శరీర భాగాలు కనిపిస్తాయి మగవాళ్ళ చూపులు ఎప్పుడు అమ్మాయిల యొక్క అందల అందచందాలపై పడుతుంది కాబట్టి ఆమె ఏం చేసింది శుభ్రంగా ఆ చీరను తన అవయవాలు కనిపించకుండా చుట్టి పిన్స్ పిన్స్ వేసింది గుండు సూదులు వేసింది మరొక్క మాట చెప్పక తప్పదు నాకు స్త్రీకి అందాన్ని ఇచ్చేది కురులు వెంట్రుకలు మగవాడు స్త్రీ వెంట్రుకలను చూసి కూడా ఆశిస్తాడు కాబట్టి ఆ వెంట్రుకలు కూడా కనిపించకుండా ఆమె తన కొంగుతో నుదిటి వరకు కప్పేసింది ఆ బ్లూ బోర్డర్డ్ శారీ మీరు ఎక్కడైనా ఫోటోల్లో చూడండి మదర్ తెరిసా ఎలా తలపై చీర చుట్టింటుంది ఈ అలవాటు ఆమెకు యవ్వన ప్రాయంలోనే ప్రారంభమయ్యింది రక్షణ కోసం శీల రక్షణ కోసం ఆ తరువాత కేవలం ఒక 5 రూపాయలతో ఆ బస్తీ ప్రాంతంలో పేద ప్రజలు నివసించే ప్రాంతంలో ఒక చిన్న స్కూల్ ప్రారంభించింది ఒక పాఠశాలను ప్రారంభించింది చిన్న పిల్లలను ఆకర్షించింది ఎవరైనా మన దగ్గరికి వచ్చి సేవాభావంతో ఏదైనా చేస్తే ప్రజలు మొదట అనుమానిస్తారు ఓ వీళ్ళకేదో లాభం ఉంటుంది అందుకే వచ్చారు కాబట్టి ప్రారంభంలో పురిటి నొప్పులు ఉంటాయి కష్టాలు ఎదుర్కొంది అయినా ధైర్యపడలేదు ఆ బస్తీ ప్రాంతంలో ముసలి వాళ్ళు అనారోగ్యంగా బాధపడే అనారోగ్యంతో బాధపడే వాళ్ళను చేరదీసింది వాళ్ళకు మొదట మంచి మాటలతో ఉపశాంతి కలిగించింది తరువాత వైద్య సహాయం చేసింది ఒక తల్లి వలె ఒక చెల్లి వలె సేవలు అందించింది పేద ప్రజలకు పరిశుభ్రమైనటువంటి దుస్తులు లేవు దుర్వాసన ఇచ్చేటువంటి శరీరము స్నానము చేయనటువంటి ముసలితనము అలాంటి వారిని అక్కున చేర్చుకుంది ప్రేమతో సేవలు అందించింది ఇలాంటి సమయంలో ఈ సందర్భానికి సంబంధించిన ఒక ప్రశ్న వేశాడు ఎవరు జర్నలిస్ట్ ప్రముఖ జర్నలిస్ట్ ఇంగ్లీష్ జర్నలిస్ట్ కుష్వంత్ సింగ్ మదర్ మీ సేవలు ఇంతగా విస్తరించడానికి మీకు డబ్బు ఎలా సహకూరింది ఎలా డబ్బు సమీకరించారు అని ఒక ప్రశ్న వేశాడు కష్టమైన ప్రశ్న అప్పుడు మదర్ ఆ ప్రశ్నను ఎంత తేలికగా తీసుకుంది మనీ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం బట్ ది వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ ది వర్క్ విచ్ ఐ హ్యావ్ టేకన్ అప్ ఈజ్ ఇంపార్టెంట్ నాట్ ది మనీ మనీ విల్ కమ్ గాడ్ విల్ ప్రొవైడ్ వెన్ వీ డూ సంథింగ్ గుడ్ మనీ విల్ ఆటోమేటికలీ కమ్ చూడండి ఆమె ధైర్యం ఆత్మస్థైర్యం దీనికి ఒక ఉదాహరణ చెప్పింది ఒకరోజు ఆమె ఆశ్రమములో ముసలి వాళ్లకు చిన్నపిల్లలకు వంట చేసే సమయంలో బియ్యం లేవు
ఆమె తోటి సిస్టర్స్ అంతా ఆమె చెప్పడానికి భయపడుతున్నారు. ఒంటి గంటకు మధ్యాహ్న భోజనం సిద్ధం చేయాలి, కానీ 12 గంటలైనా బియ్యం లేవు. ఎలా ఎలా అని చేతులు పిసుక్కుంటూ సిస్టర్స్ వచ్చారు. ఆమె వాళ్ళ అభిప్రాయాన్ని గమనించింది. డోంట్ వరీ, ఇట్ ఈస్ టైమ్ వీ రిసీవ్ సమ్ హెల్ప్ ఫ్రమ్ సమ్వన్ ఆర్ సంబడి. వై డూ యూ వరీ? గాడ్ ఆల్వేస్ ఈజ్ గ్రేట్. గాడ్ ఆల్ మైటీ విల్ హెల్ప్ అస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ పర్సన్, మేబీ ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమన్ అని చెప్తుండగానే కారులో ఒక స్త్రీ వచ్చింది. చాలా ధనమున్నటువంటి స్త్రీ, ఎ రిచ్ ఉమన్ కేమ్. ఆమె తనతో పాటు బియ్యం, మిగతా ఆహారానికి అవసరమైనటువంటివన్నీ సమకూర్చింది. చూసారా, దైవం మానవ రూపంలో, దైవం మానవ రూపంలో. ఇంకొక అద్భుతం, ఆ బియ్యాన్ని కొలిస్తే ఆ రోజుకి ఎంత బియ్యం అవసరమో అంతే ఉంది. చూసారా, వెంటనే వాళ్ళు వంట చేసి అందరికీ వడ్డించడం జరిగింది. సో దట్ ఈజ్ ది గ్రేట్నెస్ ఆఫ్ మదర్ టెరిస్సా. ఈమె సేవలు గమనించినటువంటి కోల్కొటా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆమెకు ఒక చిన్న ప్లాట్ సమకూర్చాడు. ఎక్కడ? కాళీమాత దేవాలయం పక్కనే ఒక మంచి ప్లాట్ అనేది, స్థలాన్ని సమకూర్చాడు. ఆ తరువాత డొనేషన్స్ కేమ్. షీ నెవర్ వెంట్ అవుట్ టు కలెక్ట్ డొనేషన్స్. సో లైక్ దట్ షీ స్టార్టెడ్ ఏ హోమ్, మదర్స్ హోమ్. దెన్ ఇట్ డెవలప్డ్, ఇట్ వాజ్ నరిష్డ్ అండ్ ఫ్లరిష్డ్. 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందింది. ఆమె యొక్క సేవాభావం కోల్కతాకే పరిమితం కాకుండా భారతదేశమంతటా విస్తరించింది. ముదిమి వయసులో కూడా సేవలు మానలేదు. ఒకసారి ఒక హాస్పిటల్ బయట ఒక పేషెంట్, ఒక లేడీ పేషెంట్ చనిపోయే స్థితిలో ఉంది. ట్రీట్మెంట్కి కూడా రియాక్ట్ కావడం లేదు, బతకదు. ఆసుపత్రి సిబ్బంది ఆమెను హాస్పిటల్ గేట్ దగ్గర పడేసి వెళ్ళిపోయారు. ఎందుకో మదర్ ఆ హాస్పిటల్కి వచ్చి ఆమెను చూసింది. ఒక వారం నుంచి పడి ఉంది చెట్టు కింద. శరీరం ప్యారలైజ్ అయింది, ఒకవైపు అంతా శరీరం పనిచేయడం లేదు. ఆ భాగం అంతా చీమలు పట్టాయి, పురుగులు పడ్డాయి. ఎంత నరకం అనుభవిస్తుందో ఆ స్త్రీ. వెంటనే తల్లి హృదయంలా స్పందించి మదర్ ఆమె దగ్గరకు వెళ్ళి అలా చేతుల్లో తీసుకుని హృదయానికి హత్తుకొని ఆమెను తన హోమ్కు తీసుకెళ్ళి శుభ్రపరిచి ఆ చీమలను పురుగులను తీసివేసి ఆమెకు సేవలు అందించింది. ఆమె చనిపోయిందనుకోండి, కానీ చనిపోయే ముందు ఏ బాధ లేకుండా తల్లి ఒడిలో కన్ను మూసినట్లు మూసింది ఆమె. ఇవన్నీ మదర్ గురించి చెప్పాలంటే కొన్ని రోజులు పడతాయి. కాబట్టి ఇలా మదర్ ఎంతోమందికి ఆదర్శమయ్యింది.
వాటికన్ సిటీ పోప్ పాల్ కూడా ఆమె సేవలను గుర్తించాడు. ఆమెకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ధనము సమకూర్చాడు. ఎంతోమంది దాతలు వచ్చారు. మరొక్క మాట, మన రాజకీయ నాయకులు గోరంత చేస్తే కొండంతలు చూపిస్తారు. మీడియా వాళ్ళు రావాలి, వీడియో రావాలి. పలక పట్టుకున్నాడు, సార్ మొదలు పెట్టండి సార్ అంటే, ఉండయా ఈటీవీ వాళ్ళు రాలేదు, ఇలా పట్టుకునే ఉన్నాడు. ఈటీవీ వాళ్ళు వచ్చేసరికి ఓహో స్టైల్గా పలకతో ఫోటోకి స్టిల్స్ ఇస్తారు మన నాయకులు. మదర్ నెవర్ అలౌడ్ పబ్లిసిటీ, మదర్ షండ్ పబ్లిసిటీ. నన్నో నాకు పబ్లిసిటీ వద్దు, పరమ చిరాకు, నేను చేసేది చీమంత ఘోరంత, దీనికెందుకండి పబ్లిసిటీ? చూసారా ఎంతటి గొప్ప మానవత్వం, ఎంత గొప్ప మహామనీషి మదర్ తెరిసా. కాబట్టి నా ఈనాటి మంచి మాట మదర్ తెరిసా నోటి నుంచి వచ్చినది. సర్వింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. యు సీ, సర్వింగ్ హ్యాండ్స్, హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. వాట్ ఏ గ్రేట్ వర్డ్, వాట్ ఏ గుడ్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్, వాట్ ఏ గుడ్ కంపారిజన్. సో ఈ సందర్భంగా నాకు ఒక మంచి మాటతో పాటు ఒక మహా వ్యక్తి గురించి పరిచయం చేసే భాగ్యం నాకు కలిగినందుకు అందరికీ నమస్కారం, శుభోదయం, శుభాభినందనలు. సర్వే జన సుఖినో భవంతు, ఉదార చరితానాం వసుధైక కుటుంబకం. చూసారా మన యొక్క మన దేశ సంస్కృతి సంస్కారం ఏం చెప్తా ఉంది, ప్రపంచ ప్రజలందరూ ఒక కుటుంబంలా జీవించాలి, అలా జీవించే రోజు రావాలి అని ఆశించడం. కానీ ఎక్కడండి, కులాల పేరుతో, జాతుల పేరుతో, మతాల పేరుతో కుమ్ములాట, హత్యలు, ప్రతీకార వాంఛలు, రెండు కుటుంబాల మధ్య, రెండు గ్రామాల మధ్య, రెండు రాష్ట్రాల మధ్య కర్మ ఏందండి. మన ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజలు సరే కొన్ని కారణాల వల్ల అన్నదమ్ములు విడిపోతారు, అలాగే మన రాష్ట్రం విడదీయబడింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని. ఎందుకండి నీటికై కొట్లాటలు, అనవసరమైనవి. వి ఇండియన్స్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ స్టార్టింగ్ ఇష్యూస్ ఫ్రమ్ నాన్ ఇష్యూస్. అంటే సమస్య లేని చోట మనమే సమస్యలు పుట్టించుకుంటున్నాం. ఏమి కర్మ, మన దేశాన్ని గురించి ఇలా చెప్పేటువంటి దుస్థితి నాకు వచ్చినందుకు చాలా చింతిస్తున్నాను, చాలా బాధపడుతున్నాను. సో ఇవన్నీ తొలగిన నాడే మన భరత మాత మనందరికీ తల్లి, మన భారతీయులందరికీ తల్లి భరత మాత. ఆమె క్షోభించకుండా, ఆమెకు గర్భ కోసం పరితపించకుండా, కడుపు కోత ఆమెకు మిగుల్చకుండా, అందరూ ఐకమత్యంతో సుఖశాంతులతో మంచిగా జీవించాలని కోరుతూ నమస్కరిస్తున్నాను.